Ready, Vandana? Start cheddama, sir. Mic testing, 1, 2, 3, hello. Hello. Quiet, silence! Nuve maatladutunnara. 3, 4, go! Coffee time. వీళ్ళు వచ్చి చాలాసేపు అయినట్టు ఉంది కదా, కాఫీ ఇచ్చి ఉండొచ్చు కదా. అంటే మీకు ఆఫర్ చేస్తారండి మీ ఆఫీస్ లో. నాకు కావాలేమన్నాడు, నా ఆఫీస్ లో నేను కావాలి. మీ ఆఫీస్ లానే ఫీల్ గండి అని చెప్తాను. మీ ఆఫీస్ లా ఫీల్ అంటారు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేను మీ నాన్నలా మంచివాడిని కాను. తెలుసు అంకుల్. సార్ అది నేను ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి బ్యానర్ పెడదాం అనుకుంటున్నా సార్. ఇదేంటైతే బ్యానర్ పెడదాం అనుకున్నా. ఫస్ట్ పిక్చర్ రిలీజ్ కాలేదు కదా, ఇంకా కొంచెం వెయిట్ చేయొచ్చుగా. పర్లేదు సార్, బ్యానర్ పెడదాం. బ్యానర్ పెట్టి మీతో గీత ఆర్ట్స్ తో టై అప్ అవుదాం అనుకుంటున్నాను. కొన్ని ఇద్దరు డబ్బులు ఎంత ఉన్నాయి టై అప్ అవడానికి? డబ్బులు టై అప్ అయినాక వస్తాయా సార్? టై అప్ అయిన తర్వాత హోటల్స్ ఇంకా రిసార్ట్స్ లాడ్జింగ్లు ఇక కూర్చున్న తర్వాత వీళ్ళు మంచిగా సీరియస్గా డిస్కషన్లు పెట్టుకుంటున్నారు. హోటల్స్ షేర్స్ ప్రాఫిట్లు లాస్లు ఏమేమో సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు. బాగా డబ్బులు వచ్చిన తర్వాత ఈ టై అప్ వదిలేసుకొని లెదరేగా. అవును సార్, ఓ పది పెట్టి. బిజినెస్ ప్లాన్ అనేది నీ దగ్గర నేర్చుకోవాలి. గ్రాటిట్యూడ్ ఎప్పటికుంటా సార్? తర్వాత మీరు టై అప్ అవ్వాలనుకుంటే రావచ్చు. అలాగా నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా. పుణ్యాత్ముడివి. ఎక్సలెంట్. ఆ తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి సార్ టైఅప్ అవుదామా అని అడుగుతాను. మీరు ఓకే. బాబ్జీ గారికి తెలివితేటలు వచ్చినాయి. ఎక్కడ తీసారు, ఏం చేశారు? ఒక అథెంటిక్ నారాయణగేడ్ లాంటి ఒక ప్లేస్ కోసం మేము ఇండియా అంతా వెతికినాం సార్. ఒక ప్లేస్ దొరికింది సార్ లాస్ట్కి, నారాయణగేడ్ సోల్ ఉంటుంది అనిపించింది అక్కడ. అప్పుడే ఒకడు వచ్చి అరే రీసెంట్గా ఒకడు ఈయన చచ్చిపోయిండు అని సోల్ ఇక్కడిక్కడే తిరుగుతుంది అంటే భయపడొచ్చేసి. ఫస్ట్ ఒక 2 మంత్స్ రీసెర్చ్ బాగా చేసినాం సార్. నారాయణగేడ్ లో మనుషులు ఎట్లుంటారో బాగా రీసెర్చ్ చేస్తే వాళ్ళు కూడా అందరు మనుషులాగా ఉంటారు అనిపించింది. ఇండియాలో ఫస్ట్ రాజస్థాన్ వెళ్ళినాం సార్. రాజస్థాన్ లో నారాయణగేడ్ లాంటి ప్లేస్ కోసం బాగా వెతికినాం. 200 ఎకర్స్ అక్కడ తీసుకొని సెట్ చేద్దాం అనుకున్నాం. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? నారాయణగేడ్ లాగా సృష్టిస్తామని మొత్తం తిరిగి తిరిగి చివరికి నారాయణగేడ్కి వచ్చి అదే బెటర్. సెట్ కూడా మొత్తం డిస్ట్రాయ్. ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. చాలా మొత్తం వేస్ట్ అయిపోయింది సార్ సెట్. ఒక 200 ఎకర్స్ రాజస్థాన్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అక్కడ సమాజ్వాదీ పార్టీ వాళ్ళందరితో మాట్లాడి ఎంపీ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఎంపీ మధ్యప్రదేశ్ ఒకటే జార్ఖండ్ తర్వాత మధ్యప్రదేశ్ ఎంపీ వాళ్ళతో మాట్లాడినట్టు మధ్యప్రదేశ్ ఎంపీతో మాట్లాడి అక్కడ కూడా ఓకే చేసినామని చెప్తున్నాం. అట్లా నారాయణగేడ్ ప్రజలు ఎట్లుంటారా అని ఇట్లా వాళ్ళలాగానే కావడానికి ఒక ఫారెన్ జూనియర్ ఆర్టిస్ట్ పిలిపించి వాళ్ళకి మేకప్ వేసి నారాయణగేడ్ యాక్సిడెంట్ నేర్పించి ఇవన్నీ ట్రై చేసినాం సార్. వర్కౌట్ కాక మళ్ళీ నారాయణగేడ్లోనే పెట్టి ఆ బడ్జెట్ కూడా చాలా వేస్ట్ అయిపోయింది సార్. సో పిక్చర్ల గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు వేస్ట్ అయిన బడ్జెట్ తో కలిపితే ఒక మినిమమ్ 800 మై ఉండదు. మరి నువ్వు ఒక 340 crores వరకు అయింది సార్. పూర్ణోదయ సినిమాలు చూసే పెరిగినా సార్. నేను ఒక 9th క్లాస్ లో 4-5-4 ఉండేటోని. పూర్ణోదయ సినిమాలు చూసి 6-1 వరకు పెరిగిన నేను. సాలరీ ఏమి ఇచ్చావు ఇతనికి, రెమ్యునరేషన్ ఏమి ఇచ్చావు? వాళ్ళు ఇస్తా అన్నారు సార్, కానీ నేనే వద్దన్నాను. నేను ఇవే తగ్గించుకుంటే మంచిది. సాలరీ లేకుండా పనిచేసావా? లేదు సార్, సినిమా హిట్ అయినాక నైజాం షేర్ నాకు కావాలని అడిగిన. ఇంటెలిజెంట్ ఫెలో. షేర్ అంటే ఏంటో తెలుసా? అంటే అది రామ్
షేర్ గ్రాస్ నెట్ ఇవన్నీ నేను చిన్నప్పుడు మా డాడీ డిస్ట్రిబ్యూటర్ సార్. చిన్నప్పటి నుంచి వీటి మధ్యలోనే వేరే నేను చిన్నప్పుడు 5-8 ఉండేటోని. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నీ పెట్ట పోత జోకు లేకండి మాస్టర్. ఏం చదువుకున్నావు బ్రదర్? నువ్వు ఏం చదివావు? MBBS చదివి ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడికి ఎలా వచ్చేసి ఇవన్నీ చేద్దాం అనుకున్నావు? లేదు సార్, ఇది జస్ట్ పార్ట్ టైం. ఇది నెక్స్ట్ వన్ కి ప్లానింగ్. తర్వాత నేను ఒక అపోలో హాస్పిటల్ లాంటిది ఒకటి పెద్దది కట్టి కాలేజెస్ బిల్డ్ చేసి లాస్ట్ కి ఎట్లో అలా గీతాట్స్ కుర్రోడు కదా కొంచెం చనువు ఎక్కువ. రామచరణ్ ఉపాసనతో మాట్లాడి, రామచరణ్ ఉపాసన తోటి జూమ్ కాల్ లో కొద్దిగా ఆడియో క్లారిటీ బాగాలేదని వాళ్ళు పెట్టేసారు. సారీ సార్. సార్ ఇందాక కింద వచ్చేటప్పుడు ఒక ఆయన వచ్చి, సార్ మీరు అర్జెంట్ గా గీతార్స్ లో సైన్ చేయాలంటే నాకు ఇప్పుడు టైం లేదా ఈ సినిమా మీద అంటే అసలు వినకుండా బలవంతం చేసి మరి సైన్ చేపించుకున్నారు సార్. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. కింద సైన్ చేయించుకున్నారు, అదేంటో తెలుసా నీకు? ఎవరన్నా కొంచెం దొంగ కోళ్ళు పట్టేవాడు లాగా ఉంటే లోపలికి వచ్చేటప్పుడు సంతకం పెట్టించుకుని పంపిస్తారు, అదేనమాట సంతకం. నాతో పెట్టించుకోలేదు సార్. నాతో పెట్టించుకోలేదు సార్. సార్ ఒక్కసారి అల్లు అర్జున్ ని పిలిస్తే నేను ఇట్లా స్టోరీ చెప్పేసి ఒప్పించేసి అడ్వాన్స్ తీసుకుంటా సార్. నేను కూడా గీతా సినిమాలు చూసే పెరిగిన సార్. యాక్చువల్లీ నేను 5 feet ఉండే. ఇక్కడ వీళ్ళందరూ కలిపి నాతో టైఅప్ అవుదాం అనే ఒక ప్రోగ్రామ్ తో వచ్చినట్టున్నారు. చాలా సంతోషం బాబు, త్వరలో నేను కలిసి మీ అందరితో టైఅప్ అవుతాను. అసలు విషయం మర్చిపోయింది. వచ్చింది ఇక్కడికి సాంగ్ లాంచ్ కోసం వచ్చినాం సార్. అది కాకుండా టైఅప్ అవని మాట్లాడినాము. బట్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఎక్కడ ప్లే బటన్ ఎక్కడ నొక్కితే పాట వస్తుంది? పాట ఎక్కడ నొక్కినా రాదు సార్, ఎందుకంటే పాట లేదు ఇంకా. సార్ ఏంటి సార్ అది? పాట లేదు, నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. పాట అదిరిపోయిందన్నట్టు ఎక్స్ప్రెషన్. ఈడు మామూలుడు కాదు, కోడి గుడ్డు ఎట్టకుండానే ఆమ్లెట్ వేసేస్తా. ఒకసారి డైరెక్టర్ గా నువ్వు చెప్పమ్మా. నేను ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరిగిపోతారు. ఎక్స్ప్రెషన్ ఏం పాటయా? నీ కేబుల్ ఎంత ఉందరా? 500. ఇదెంత? 750. తేడా ఎంత? 250. నువ్వు యదవ్ అయితే నేను యదవన్నారు. ఏం పాటయా? చెప్పాను కదరా, వాడి ఫిలాసఫీ లైట్ గా ఉండదు, చాలా హెవీగా ఉంటుందని. సార్ ఇప్పుడు లాంచ్ అయిపోయింది, మనం ఇంకా డిస్కస్ చేద్దాం అంటే చేద్దాం, లేదు మీకు టైం అవుతుంది. సార్ బై. గిఫ్ట్ మా తరఫున తీసుకోండి సార్. ఎక్కడో చూసినట్టుంది ఇది. కింద ఇట్లా మెట్ల కింద ఉండే కదా సార్. సార్ మనదే సార్ సైన్ చేసేసిన కదా అని మీరు టైప్ అవుతున్నాం కదా అని. We enjoyed a lot, sir. Come here, we need to actually discuss, sir.